నమస్తే అమ్మ. జయ శ్రీకృష్ణ. జయ అమ్మ. ఎలాంటి కళలు మనకి వస్తే మంచిది? అంటే కొన్ని కళలను బట్టి ఇది అరిష్టమని, కొన్ని వస్తే కనుక చాలా మంచిదని చెప్తుంటారు కదా, ఎలాంటి వస్తే మంచిదంట? అంటే ఎలాంటి వస్తే అని మాట్లాడుకునే ముందు అవి ఏ రకంగా వస్తే, అంటే ఐ మీన్ గాఢ సుషుప్తి అనేది ఒక స్థితి నిద్రలో. మనకి కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చేదే కదా. మనిషి యొక్క స్థితులు మూడని చెప్తుంది ఉపనిషత్తు. ఒకటి జాగృత అవస్థ. అవస్థ అంటే స్థితి అని అర్థం సంస్కృతంలో. జాగృత అవస్థ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవటం, తింటాం, తిరగటం, ఇదంతా జాగృత అవస్థ. రెండు స్వాప్నిక అవస్థ. స్వాప్నిక అంటే స్వప్నాలు వచ్చేటటువంటి స్టేజ్ నిద్రలో. మూడు సుషుప్తి, గాఢమైనటువంటి నిద్రలో అసలు బతికున్నావా లేదా అనేది కూడా తెలియకుండా ఉండేటటువంటి స్థితి మూడు సుషుప్తి. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న రెండవ స్టేజ్, అంటే జాగృత కాదు, సుషుప్తి కాదు, స్వాప్నిక అవస్థ. అది స్వాప్నిక అవస్థ అనేది అంటే ఎలా ఉంటుందంటే, మనం ఏ ఏ వ్యక్తులతో మాట్లాడి ఏ ఏ పరిసరాల్లో ఉండి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండి నిద్రలో కూడా అవే ఒక పలవరింతగా దృశ్యాల రూపంలోనో కలవరింతల రూపంలోనో ఒక వన్ వీక్లో మనం చూసినటువంటి దృశ్యాలు, తిరగాడిన ప్రదేశాలు, కలిసిన మనుషులు, మాటలు, ఇవి స్వప్నం వచ్చింది అని అనుకుంటే అది పొరపాటు. అది పలవరింత, ఇది స్వప్నం కాదు. వీటిలో మళ్ళీ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. సో అవి కళలు కావవి, అంటే మనం చూసినవే ఒక మన లోపల పొరల్లో అవట్లా నిక్షిప్తమై ఉన్నాయి, అవి ఏదో ఫ్లోలో వచ్చింది అంతే. కాబట్టి అవి అసలు కళలే, కళ అది కళే కాదన్నప్పుడు ఇక దానివల్ల మంచిగా చేయడం అనేది మనకు అసలు కౌంట్ లేదు. ఇవి కాకుండా ఏనాడు మనకి తెలియని సంబంధం లేనటువంటివి, భయానకమైనటువంటివి, కళ్ళలోనే వణికిపోతాం, లేసి మంచినీళ్ళు తాగుతాం, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త పట్టుకొని ఉంటాం. ఇలాంటి భయంకరమైన కళ్ళు వస్తుంటాయి కొంతమందికి. వాటి కారణాలు రెండు. ఒకటి, ఎక్కువగా హారర్ షోస్, హారర్ సినిమాలు చూసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చూసేటప్పుడు మాకేం భయం లేదంటారు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండి కళ రూపంలో వస్తుంది ఆ టైం. అది కూడా కళ కాదు, నువ్వు చూసిందే నీకు వస్తుంది, రివోల్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి అది కూడా కళ కాదు, భయానకంగా భయపడేవి. అలా చూడరు వీళ్ళు. ఓకే, కొంతమందిని చూడకపోయినా కూడా అలా భయపడిపోయి గొంతారిపోయి హిక్కిక్కే చేసి ఎవరో తరుముతున్నట్టు, చంపుతున్నట్టు, ఇలాంటివి ఏవేవో కొన్ని కొన్ని కళలు వస్తుంటాయి. అలాంటివి దుస్వప్నాలు కూడా మనకుండేటటువంటి లైట్, చిన్న చిన్న కర్మ చెడు అనుభవాలను తీసేయటానికి కళ రూపంలో వస్తాయి. ఉదాహరణకి మనకి ఎక్కువ చెడు లేదు, ఎక్కువ చెడు జరగాలని లేదు, ఏదో చిన్న దాంతో పోవాలి, అలాంటప్పుడు చెడు కళలు వస్తాయి. ఆ కళలో మనం షివరైపోతాం, ఆ భయానికి గురవుతాం కదా, ఆ పాప క్షయం అయిపోయిందనమాట. అదొక ఇది ఉపనిషత్తు చెప్పిందే నేను చెప్తున్నాను అమ్మ. చాందోగ్య ఉపనిషత్తు చాలా క్లియర్గా వివరించింది కళల గురించి. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో ఎట్లా అంటే, నువ్వు భయ పుణ్యాలు కూడా మంచి కళ్ళు వస్తాయి. నువ్వు ఏదో ఏదో ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోయినట్టు, పెద్ద పెద్ద కార్లో తిరిగినట్టు, అది పుణ్యం కరిగిపోతుంది. ఇది ఇది పాపం కరిగిపోతుంది. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. ఇవి ఏవి కాకుండా కొన్ని అపశకునాలు, శకునాలు కూడా ఉంటాయి. స్వప్న శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. ఆ స్వప్న శాస్త్రంలో కొన్ని ఇట్లా గూడ్ల గూబలు, నక్కలు, కుక్కలు, ఊళ్ళలేయటం అంటే అరుపులేయడం, ఇలాంటివి కొన్ని చెడు సంకేతాలుగా చెప్తారు. ఇలాంటివి వస్తే అవి మనం చెడు సంకేతంగా భావించ, చెడు జరగబోతుంది అని కాకుండా మంచిది అంటే పుష్పాలు ఇలాంటివి కొన్ని కొన్ని మంచివి మంచికి చెప్తారు. కొద్దిగా మన లాజిక్కి అర్థం కాకుండా ఉన్నది ఏంటంటే, అశుద్ధి, మలమూత్రాదులు అలాంటివి కళ్ళలోకి వస్తే కూడా శుభం జరుగుతుందని చెప్తారు. అది శాస్త్రం. ఇంకా అది ఎందుకు అట్లాగా అనే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. అది అక్కడ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం అనుకోవటమే తప్ప వేరే వాటికి లాజిక్ అనేది మనకు తెలియదు. ఇలా కొన్ని మనకి ఎటువంటి సంబంధం లేనటువంటివి వచ్చినవి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ
అది కూడా ఒక్కరోజుకే. దాన్ని పట్టుకొని మన జీవితాంతం మన జీవితం తిప్పేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఇంపాక్ట్ ఒకటే రోజుకు ఉంటుంది. ఏ సమయంలో వస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది? అంటారు తెల్లవారుజామున వచ్చినవే అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు. తెల్లవారుజామున వేవి కాబట్టి ఈ ప్రకారంగా మనం స్వప్నాల్ని కేటగిరైజ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పటికన్నా రిపీటెడ్గా కొంతమందికి బాగా చెడు కళ్ళు వస్తారు. వాళ్ళు హనుమంతుడు దండకం కానీ హనుమాన్ చాలీస కానీ చదువుకోవటం, అలాగే గోశాలలో గోవుల యొక్క పాద ధూళి ఆ గిట్టల కింద ఉండే తొక్కినటువంటి ప్రదేశంలోని మట్టిని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చెడ్డ కళలు అంటే ఎక్కువ పదే పదే రాకుండా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అలాంటిది చేయటం హనుమాన్ చాలీస మెయిన్గా. మిగతా ఎన్ని స్తోత్రాలు ఉన్నప్పటికీ కూడా హనుమంతుడి దండకం, హనుమాన్ చాలీస ఇలాంటి విషయాలు చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నో మందికి చెప్పాను, ఎంతో మందికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి పెద్దలు కూడా అదే చెప్తారు, నేను కూడా అదే చూశాను చాలామంది విషయంలో. అదొకటి మంచి విషయం స్వప్నాలు రాకుండా. బట్ ఓవరాల్గా స్వప్నాలు రావడం మంచిదా కాదా అంటే అది కాదనే చెప్తా. ఎందుకంటే అది గాఢమైన నిద్ర కాదు. అది సో గాఢమైన నిద్ర ఎప్పుడైతే లేదో అది మనకి నష్టమే తప్ప శరీరానికి నష్టమే కదా. శరీరానికి, మనసుకి, అన్నిటికీ, ఆరోగ్యానికి. కాబట్టి కళలు ఎంత రాకుండా ఉంటే అంత మంచిది అన్నమాట. అలా చూసుకోవాలి. దానికి కావాల్సినట్టుగా పాలల్లో పసుపు వేసుకుని తాగటము, మిరియాల పొడి వేసుకుని తాగటం, ఈ బొట్టు పెట్టుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, ఇలాంటివి కొన్ని మనం పాటిస్తుంటే గ్రాడ్యువల్గా మనకి ఇంకా రాకుండా అందులోంచి బయటకు వచ్చేయచ్చు. అలాగేనమ్మా. నమస్తే. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ.